ముందు హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది మళ్ళీ ఆగిపోయిన పాదయాత్రను కంటిన్యూ చేసుకోవడం కోసం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మారెడ్డి గారికి పాదయాత్ర చేసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయినా కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి ఆమె అక్కడ దరఖాస్తు ఇచ్చి అక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయాలనుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ దీక్ష చేశారు. అక్కడ అరెస్ట్ చేయడంతో మళ్ళీ వచ్చి లోటస్ పాండ్లో తన ఇంటి సమీపంలో దీక్ష కూర్చున్నారు. రోడ్డుపైనే ఆమరణ దీక్ష ప్రకటించి కూర్చున్నారు. ఇప్పుడు అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు ఆమెని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సిందిగా చేస్తున్నారు. ఎందుకు ఇంతగా? ఒకవైపు చాలామంది పాదయాత్రలు చేస్తున్నారు తెలంగాణలో. ఇప్పుడు బండి సంజయ్ గారి పాదయాత్ర నడుస్తోంది. అయినా కూడా ఎందుకు షర్మిలనే టార్గెట్ చేసింది ప్రభుత్వం అనేదే ఇప్పుడు ఆ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్న, షర్మిల గారు అడుగుతున్న ప్రశ్న కూడా. సో అక్కడ షర్మిల మాట్లాడతారు, ఒకసారి విందాం. తీసుకెళ్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను పోలీసు వాళ్ళకు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? ఆ 9 మందినే కాదు విడుదల చేయాల్సింది, మా దగ్గర ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ వెంట ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా తీసుకొని పోతా ఉన్నారు. మీ దీక్ష కూడా నెక్స్ట్ భగ్నం చేయాలని మన ప్రయత్నం. మీ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోయినా, మీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోయినా, మీరు గవర్నమెంట్ కి అల్టిమేట్ ఏమి అంటే ఏం చేస్తారు? ఏం డిమాండ్? కేవలం ఒక యాక్టివిటీ చేయని అంత మాత్రాన ప్రజల నాయకులను ప్రజల నుంచి దూరం పెట్టడం మీకు సాధ్యం కాదు. ఒక కార్యక్రమం ఆపినంత మాత్రాన నన్నేం చంపినట్టు కాదు, నన్ను చంపే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. విజయమ్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయమ్మ గారు మద్దతుగా వచ్చారు. సో మొత్తం మీద ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా, ఉదయం ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద అరెస్ట్ చేసినటువంటి షర్మిలను తీసుకొచ్చి లోటస్ పాండ్లో వదిలేశారు పోలీసులు. లోటస్ పాండ్లో వదిలేసిన తర్వాత రోడ్డుపైన బైఠాయించినటువంటి పరిస్థితి దాదాపు 5 గంటలుగా రోడ్డుపైన బైఠాయించి తన నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసనకు దిగినటువంటి తమపైన పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. గత నెల 29వ తేదీన కూడా దాదాపు 20 మందికి పైగా కేసులు, అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మరోసారి తమను నిర్బంధించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాజేష్ వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. ఎందుకు ఇంతగా షర్మిల పాదయాత్రను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు? ఏంటి ఇంతగా? మా నర్సంపేటలో ఆపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆమెని వెంటబడుతున్నట్టుగానే కనపడతా ఉంది. చాలామంది పాదయాత్రలు చేస్తున్నారు కదా, ఈమెనే ఎందుకు ఆపాలనుకుంటున్నారు? యా సార్, ఖచ్చితంగా. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో షర్మిల పార్టీ ఆల్టర్నేటివ్గా కాబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఒక నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ టీపీ నుంచి వ్యక్తమవుతుండగా 29వ తేదీన జరిగినటువంటి ఘటనపైన ప్రధానమంత్రి నేరుగా షర్మిలకు ఫోన్ చేయడము, వివరాలన్నింటినీ కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పర్టికులర్గా షర్మిల ఖచ్చితంగా మోడీ వదిలినటువంటి బాణమే, తెలంగాణలో విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడం కోసమే మాత్రమే బీజేపీ షర్మిలను ఒక అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అనుమానం ఉంటే అసలు బీజేపీ ఆయన పాదయాత్ర చేస్తున్నాడు కదా, అస్త్రాన్ని ఆపడం ఎందుకు? అస్త్రాన్ని ఆపకుండా. ఎస్ సార్, ఖచ్చితంగా షర్మిల గారి గురించి, షర్మిల గారు కూడా అదే పాయింట్ను రైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను నిజంగానే బీజేపీ వదిలిన బాణాన్ని అయితే కనుక రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినటువంటి పోలీసులు తనకెందుకు అనుమతి ఇవ్వడం లేదో స్పష్టం చేసినటువంటి అవసరం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు నుంచి స్పష్టంగా తనకు అనుమతి వచ్చినా వరంగల్ పోలీసులు షోకాట్ నోటీసులు ఇవ్వడం, ఈ నెల 7వ తేదీ తర్వాత అనుమతి వస్తుందని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడము, దానిలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్ళినటువంటి తమపై మరోసారి అక్రమ కేసులు పెట్టి బనాయించేటువంటి ప్రయత్నం చేయడం అనేది తెలంగాణ సమాజం గమనించినటువంటి అంశంగా షర్మిల చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలో తన పిల్లల సాక్షిగా చెప్పేటువంటి కూడా ప్రయత్నం చేశారు. తను ఏ పార్టీ వదిలినటువంటి బాణం కాదు, ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మమకారము, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం జరుగుతోంది, చంపడానికే ట్రై చేస్తున్నారు అంటున్నారు కదా. ఎందుకు ఆ స్థాయిలో ఉందా పోలీసు ఇది కానీ లేకపోతే నిర్బంధం కానీ?
ఎస్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఆలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు రైతుల సమస్యలను అడ్రస్ చేస్తూ ఆ తర్వాత బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా దశల వారీగా పాదయాత్ర చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ ముగ్గురు ప్రతిపక్ష పార్టీ చెప్పబడుతున్నటువంటి లీడర్లకు లేని ఒక నిర్బంధం ప్రస్తుతం షర్మిలాకు రావడం పట్ల తను ఖచ్చితంగా తన చావుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది తను చంపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా గతంలోనే ఆమె చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మరోసారి తనను నిర్బంధించడం కానీ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించి కొట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ తన పార్టీ కార్యాలయంలో శాంతియుతంగా నిరసనకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా నిర్బంధించడం అనేటువంటిది ఖచ్చితంగా తనను చంపేందుకు కుట్రలో భాగమే అన్నటువంటి అనుమానం కూడా తను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం కాలేదు 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాజకీయ సమీకరణాలు జరిగినాయి ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా తమ విమర్శలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా నిరసన వినిపించేటువంటి క్రమంలో దరదర్శకును కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తమకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తుంది ఎందుకు ఇంతగా షర్మిల పట్ల ఇంతగా ప్రభుత్వం పోలీసులు ఇంతగా దమనకాండను ప్రయోగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమన్నా ఉందా షర్మిలను తిరగనేయకుండా షర్మిలని అడ్డుకోవడం అనే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రోద్బలం కూడా ఏమన్నా ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అదేమన్నా అనుమానం ఉందా ఆవిడకి యా ఖచ్చితంగా సార్ ఇందాకనే ఏమైనా ఆంధ్రజ్యోతితో విజయమ్మ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు మాట్లాడారు కూడా ఏమంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేతలు చేసినటువంటి విమర్శలు కావచ్చు నిరసనలు కావచ్చు ఆందోళనలు కావచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్బంధాలు విధించకుండా ప్రతిపక్ష పార్టీలు విమర్శించేటువంటి యొక్క అంశాలను నిర్భయంగా విమర్శించేటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది మొదటి నుంచి కూడా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అనేటువంటి పదమే లేకుండా ప్రతిపక్ష పార్టీల అనే అటువంటి అంశాన్ని విజయమ్మ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు ఉదాహరణగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా 2014లో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను నిర్వహణ చేసేటువంటి ప్రయత్నం చేయడం ప్రతిపక్ష పార్టీలను పూర్తిగా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రకు తెరలేపడం ఎవరైతే తనను ప్రశ్నించేందుకు ముందుకు వస్తారో వారి పట్ల ఒక నిర్బంధకాండను ప్రయోగించేటువంటి కుట్రకు తెరలేపడం లాంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా షర్మిల లేవనెత్తేటువంటి